అది చాలా బాగుంది విలేజ్ స్టోర్ అయితే నాకైతే చాలా బా నచ్చింది రామసూర్ అంటే లైక్ చూపించారా ఈ సినిమాలో రామసూర్ ఎవ్రీ డైలాగ్ కూడా చాలా బాగుంది నిజంగా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫైన్ లైక్ ఇన్ మూవీస్ కి మూవీ ఏం డిఫరెంట్ ఉంది డిఫరెన్స్ అంటే రియాలిటీ చూపి రియాలిటీగా ఉంది కొంచెం అంటే విలేజ్ స్టోరీ మొత్తం అంతా కూడా రియాలిటీగా చాలా బాగుంది ఎలా ఉంది చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది సాంగ్స్ సాంగ్ బాగున్నాయి సో హీరో చాలా కొత్త ఉంది రోల్ ఇందులో సో ఫైటింగ్ అంతా బాగుంది అంటే ఇందులో హీరోది డిఫరెంట్ ఉంది యాక్టింగ్ అందరిలా కాకుండా విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి సో ఇది డిఫరెంట్ అనిపిస్తుంది కొంచెం మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఇందులో పాటలు బాగున్నాయి Okay, I'm very, very, very happy. Chala excited, chala happy. I'm so happy for getting so much of love and immerse. Like, I'm very happy. The immerse feeling is different. It's like it's too amazing. So, till a day when you travel, like, how was the experience? Oh, it's really nice. Thank you. Like movie team turning on music director. Team is very nice. It was really nice working with them, and I would really like to thank everyone in the team for being so supportive. And my experience in Hyderabad, Telangana state is so good that I'm getting so much of love. It's I'm so happy and thankful. Keep giving me that love. I will keep doing the good work. Thank you. Ela undi experience? Chala chala santoshanga undi. Audience chustunanu, aa whistles, aa kekalu. I mean words raavatledu. Chala chala happy ga undi. Thank you so much for the support. Hindipati hit chesinanduku. Thank you so much. From till day one nunchi ippudu variki experience ela undi? Wonderful experience andi. Chala manchi team, chala passionate team. చాలా మంచి కంటెంట్ పెట్టుకుని చాలా బాగా తీశారు అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత గ్రాండియర్ ఫిల్మ్ ఇచ్చారు డైరెక్టర్ గారు సో ఐ వెరీ వెరీ హ్యాపీ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఆ సాంగ్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది హీరో తెలుగు అమ్మాయి మన తెలుగు హీరోయిన్ అంద టాలీవుడ్ బాలీవుడ్ ముంబై బెంగళూరు కాకుండా తెలుగు అమ్మాయి వచ్చి ఈ సినిమాలో చేసింది ఎందుకు మీ ఊరు పేరు తాడేపల్లిగూడు తాడేపల్లిగూడెం అమ్మాయి హీరోయిన్ గా చేసింది మన తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయిలు రావట్లేదు తొక్కేస్తున్నారని ప్రతి మాట్లాడి టీవీల ముందు మాట్లాడడం కాదు సినిమాను వచ్చి ఎంకరేజ్ చేయండి ఇది చెప్తున్నా మీరు మాట్లాడండి ఇప్పుడు థాంక్యూ సో మచ్ హీరో తోని గాని మీ జర్నీ ఎలా ఉంది చాలా బాగుంది చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన మీరు చూసుంటారు యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి అంటే వండర్ఫుల్ ఫీలింగ్ అండి నా లాక్డౌన్ తర్వాత ఫస్ట్ రిలీజ్ నాది ఇది సో చాలా చాలా హ్యాపీగా ఉంది మాటలు రావట్లేదు అండి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ తో చూశాక అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఎందుకంటే ప్రతి షాట్ ఎంజాయ్ చేశారు అసలు ఆ పేపర్ ఎగరేయడం ఏంటి ఆ సౌండ్స్ ఏంటి నాకు అర్థం కాలేదు సో మేము ఇంత కష్టపడిన దానికి చాలా 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 హ్యాపీగా ఉంది నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా సినిమా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఒకవేళ మీకు సినిమా నచ్చకుంటే 1000 మందికి చెప్పండి సినిమా నచ్చితే 10 మందికి చెప్పండి చాలు ఎందుకంటే అది 10 మంది లక్షల మందికి చెప్పేస్తారు డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం సినిమా వెళ్ళి మీరు థియేటర్లో చూడండి యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ డే 1 నుంచి కానీ ఇప్పటికి ప్రజెంట్ సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లో మీరు కూర్చొని చూస్తుంటే ఇంత ఆడియన్స్ తోని లైక్ ఆ ఫీలింగ్ కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ ట్రావెలింగ్ కానీ స్టార్టింగ్ నుంచి చేసిన కష్టం అంతా మర్చిపోయామండి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి నిన్నటి వరకు కూడా అసలు సరైన నిద్ర లేదు తిండి లేదు సరిగా బట్ ఈ సినిమాలో అందరు జనాలతో మధ్యలో కూర్చొని చూశాక ఆ కష్టమంతా మర్చిపోయాం చాలా 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 హ్యాపీగా ఉంది సూపర్ డూపర్ హిట్ చేశారు సినిమాని చాలా చాలా థ్యాంక్స్ ప్రేక్షకులకు యాక్చువల్లీ నైస్ మూవీ కొత్త కాన్సెప్ట్ డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ త్రిపన్న వెంకటేష్ గారు బాధి సార్ మూవీ చెప్పాలంటే సో బేసికల్ పాస్ట్ ప్రెసెంట్ చూపిస్తూ బాగా బ్యాలెన్స్ చేశారు స్టోరీ కూడా డిఫరెంట్ ద కాన్సెప్టే కంప్లీట్ డిఫరెంట్ ఎందుకంటే డ్రాగన్ రిలేటెడ్ కాన్సెప్టే కంప్లీట్ డిఫరెంట్ మేము ఎక్కడ చేయలేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది అండి చేయడానికి కానీ అది ఒక ఛాన్స్ వస్తే చేస్తాను హీరో కూడా స్మార్ట్ ఉన్నాడు కదా అవునండి హీరో నచ్చాడా అవును ఎవరికి నచ్చకుండా ఉంటారు చెప్పండి హీరో ఎంత స్మార్ట్ ఉన్నారు రామసుర అన్న సూపర్ ఉన్నా అన్న సినిమా హీరో అన్న హెయిర్ స్టైల్ బాగుంది ఇంకో చాలా బాగుంది అనిపించింది అంటే క్లైమాక్స్లో అది ఫైట్ ఒకటి బాగుంది అన్న మస్తు నచ్చింది సాంగ్స్ ఒకటి బాగుంది అదొకటి సేమ్ అన్న లెక్కన ఉన్నాయి కదా గడ్డం గిడ్డం ఇందా అన్న కొద్దిగా ఇంకా వెంచాలా కావచ్చు మ్యూజిక్ ఎలా ఉంది సూపర్ అన్న నాకు సాంగ్స్ కూడా బాగా నచ్చినాయి సినిమా బాగా నచ్చింది అన్న సుమన్ సార్ ఉన్నాడు ఇలా సార్ బాగుంటుంది అందరు బాగున్నారు అన్న మంచిగా ఉంది సినిమా అన్న చూసా
సేమ్ గడ్డం కొద్ది అట్లా ఉందియా కానీ మస్తున్నా అన్న సినిమా మంచి ఉంది ఎంటర్టైన్మెంట్ ఫైట్స్ మస్తున్నాయి ఆ సాంగ్ సూపర్ ఇచ్చి పడేసిన అన్న బ్లాక్ బస్టర్ మాట్లాడే వ్యక్తి నాకు వచ్చి గట్టిగా మాట్లాడొద్దు అన్న రామసూర్ సినిమా చూసినా పీపీ తెప్పాక అసలు మామూలుగా ఉండదు చెప్తున్నా నేను సినిమా మాత్రం మామూలుగా లేదు మస్తు ఉంది సినిమా ఒక కేజీఎఫ్ రేంజ్ లో చూపెట్టారు నాకైతే సినిమా ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించింది మళ్ళీ కానీ సినిమా చూస్తే మామూలుగా లేదు నిజంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అనుకోవచ్చు రండి అరే అది అంతకు మించి ఉంది బ్రో రావణ రావణుడు కాదు కదా రావణ మొత్తం దింపి పాడేసాడు మొత్తం వేరే రేంజ్ లో ఉంది అసలు హీరో వేరే లెవెల్స్ అసలు వేరే లెవెల్స్ యాంగిల్స్ చూపెట్టింది తెలుసు అసలు ఏ మామూలుగా లేదు ఓకే కాస్కో మొత్తం కాస్కో రాబజూర్ ఇచ్చి పడేసిండు అన్న నిజంగా చెప్తున్నా చాలా బాగుంది మూవీ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అనమాట ఒక చిన్న డైమండ్ తీసుకొని మొత్తం స్టోరీ లైన్ తీసుకొని ఇంత దూరం వస్తే 2 అవర్స్ మూవీ ఎంజాయ్ చేసినా నేనైతే చాలా అంటే చాలా బాగా చూపెట్టారు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అండ్ హీరో మాత్రం మామూలుగా యాక్ట్ చేయలే భయ ఇద్దరు హీరోయిన్ హైలైట్ ఇంకొక సాంగ్ బాగుంటుంది భయ ఏం చేసావో మాయా మాయా నాకు నిజంగా ఆ పాట విన్నప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కూర్చొని 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నా నిజంగా ఏదో మాయ చేసేసింది నన్ను అయితే సీరియస్లీ చాలా బాగుంది నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది రామసూర్ అనే టైటిల్ చాలా బాగా నచ్చింది ఆడియో లాంచ్లో కూడా హీరో 6 ప్యాక్స్ పెట్టింది తెలుసా దానికోసం వచ్చిన నేను చాలా బాగుంది మూవీ లవ్ యూ అన్న ఇంకా మూవీస్ తీయాలి మీరు చాలా బాగుంది బాగుంది రామసూర ఇప్పుడే సినిమా చూశాను చాలా బాగుంది డిఫరెంట్ స్టోరీ ఒక వజ్రం గురించి స్టోరీ అనమాట డైరెక్టర్ కానీ హీరో చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా బాగా చేశారు అందరూ మెయిన్గా చెప్పాలంటే వజ్రం తయారు చేయొచ్చా అనే డౌట్ రావడం దాని మీద సినిమా తీయడం ఒక హైలైట్ అనమాట సినిమా డిఫరెంట్గా ఉంది స్టోరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది మ్యూజిక్ ట్రైలర్ చూసినప్పుడు అనుకున్న సినిమా చూడాలని మ్యూజిక్ కూడా చాలా బాగుంది సాంగ్స్ కూడా బాగున్నాయి బాగా పాడారు టీచర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ నైస్ మూవీ చూసి మీరు కూడా రివ్యూ చెప్తారని కోరుకున్నా థ్యాంక్ యూ సినిమా చాలా బాగుంది ఓవర్ మాస్గా ఉంది హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ బాగుంది చాలా ఫైట్స్ మాత్రం అయితే బీభత్సంగా ఉన్నాయి అన్నింటికి మించి మ్యూజిక్ అయితే ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం అరిపించాడు టోటల్గా చాలా చాలా బాగుంది ఈ రోజు రిలీజ్ అయిన సినిమాలో ఓర మాస్ పక్క మాస్ సినిమా ఏదంటే మాస్ మీనింగ్ ఒకరిద్దరు నేమ్స్ అది నేమ్స్ మీద తీశారు డైమండ్స్ అంటే రెడీమేడ్ డైమండ్స్ ఎలా తయారు చేస్తారని ఓ సైంటిఫిక్ మూవీ నాకు తెలుసు ఓ డైమండ్ కూడా ఎలా తయారు చేస్తారని అనిపించింది రేపొద్దున బంగారం షాపులకు వెళ్ళేవాడు మాత్రం డెఫినెట్గా ఈ సినిమా చూస్తే డైమండ్లు తర్వాత గోల్డ్ ఇవన్నీ చూసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి ఒరిజినల్కి రెడీమేడ్కి చాలా తేడా ఉంటుంది సో మ్యాచ్ చేస్తారు మ్యూజిక్ చాలా బాగుంది ఆర్ఆర్ అయితే అదిరిపోయింది ఆర్ఆర్ సినిమాకి ఆర్ఆర్ బాగుంది డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ మేకింగ్ కానీ డైలాగులు కానీ మేకప్ అన్నీ అసలు మంచి సినిమా చాలా బాగుంది ఓవరాల్ గుడ్ మూవీ బాగుంది చాలా బాగుంది సినిమా చాలా డిఫరెంట్గా ఉంది మూవీ స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది హీరో ఇద్దరు యాక్టింగ్ బాగా చేసింది బాగుంది అసూరా సూపర్ హిట్ మూవీ మ్యూజిక్ స్క్రీన్ ప్లే అంతా ఏకదం ఉంది సినిమా హీరోయిన్ సూపర్ బియా మూవీ హైలైట్ యాక్టివిటీ హీరో హీరో యాక్టింగ్ సూపర్ కనిపించాడా కనిపించాడు బ్రహ్మాండంగా ఉంది నైస్ వెరీ గుడ్ మూవీ స్టోరీస్ ఫిక్షన్ బాగుంది అన్నీ బాగున్నాయి డైరెక్షన్ కూడా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా బెస్ట్గా బాగానే తీశారు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నైస్ అస్సలు మామూలేదు పిచ్చ క్రేజీగా ఉంది విలన్గా ఆ హీరో అయితే ఇక థియేటర్లో ఇచ్చి పడేసింది అసలు మామూలేడు అనమాట బిల్ పాయింట్ అదంతా చాలా బాగుంది అర్జున్ రెడ్డి 2 అనమాట మన విజయ్ దేవరకొండ 2 వచ్చేసాడు నిజంగా అట్లనే ఉంది ఆ చుట్ట ఆ చేతిలో అది ఫ్లెక్స్ చూస్తే ఏదో అనుకుంటే సినిమా మాత్రం పిచ్చ డైమండ్ గురించి స్టోరీ కానీ కొత్తగా అనిపించిందా డైమండ్ గురించి ఇంకా ప్లాటినం గురించి వాటి గురించి కూడా తీసేయండి మీ ఇష్టం ఏదైనా సరే డైమండ్ అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది రామసూర్ అనే టైటిల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పోస్టర్ అయితే ఎగ్దమ్ ఉంది అబ్బా పిచ్చ క్రేజీగా ఉంది మామూలేదు బీజిఎం అసలు బీజిఎం సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి ఫైట్స్ కూడా ఇంకా డిఫరెంట్ లుక్తో ఉన్నాయి డైరెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది మూవీ హిట్ అయినప్పుడు ఇక డైరెక్షన్ ఇంకా అట్టర్ ఫ్లాప్ అయితే మొత్తం క్రేజీగా ఉన్నాయి ఏదైనా సరే డిఫరెంట్ లుక్తో ఉన్నాడు హీరో అయితే రామసూర్ సినిమా ఎలా ఉంది బాయ్ బాగుంది పోస్టర్లు అయితే మొత్తం అర్జున్ రెడ్డి మన విజయ్ దేవరకొండ లుక్ అనిపించింది
ఏదో బిల్డప్కి పోస్టర్లు వేసిరేమో అనుకున్నా కానీ సినిమా మస్తు ఉంది నిజంగా. డైమండ్ డైమండ్ సినిమా డైమండ్ డైమండ్ గురించి స్టోరీ ఉంది అంటే డైమండ్ సినిమా అంతే. మ్యూజిక్ ఎలా ఉంది? అన్నీ ఎక్దమ్ ఉన్నాయి తెలుసా. నిజంగా సినిమా కొత్త సినిమా ఏం పోతాం లేరా బయట టైంపాస్ చేద్దాం బయట అనుకున్నా కానీ సినిమా చూసినాక తెలిసింది సినిమా గురించి మంచి ఉంది కంటెంట్ ఉంది సినిమా ఎక్దమ్ ఉంది. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ గురించి ఇంకా మాట్లాడద్దు బ్రో, అది ఆయన కొత్త ఎన్నో తెలియదు ఏమో తెలియదు కానీ సినిమా మాత్రం డైరెక్షన్ మాత్రం ఎక్దమ్ ఉంది. బీజిఎమ్స్ కూడా ఒక లెవెల్లో కొట్టిరు బాయ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్దమ్ ఉంది, ఇచ్చి పడేసిండు సినిమా మాత్రం. కెమెరా కానీ ఎలా ఉంది? విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ ఇక ఎవరు దానికి వాళ్ళు న్యాయం చేసారు బాయ్ సినిమాకి మొత్తానికి. జబర్దస్త్ సినిమా, సూపర్ సూపర్. రామాస్త్ర భయ్య మూవీ పేరు. మూవీ డైమండ్ గురించి ఉంది. మూవీ కూడా ఒక డైమండే. ఇద్దరు హీరోలు ఈ రెండు డైమండ్ లా ఉంటారు. చాలా బాగుందన్న మూవీ డైమండ్. ఎట్లా చేస్తే మ్యూజిక్ బాగుందన్న. మాయా సాంగ్ బాగుంది. హీరోయిన్ బాగా చూపించారు. హీరోయిన్ కోసమే చూడొచ్చు. బాగుంది మూవీ ఓవరాల్. ఎంజాయ్ చేసా బ్రో. 2 hours నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.